రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు వారికి అవగాహన కల్పించేందుకు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలో 42 మంది వాలంటీర్లు నియమించేందుకు నిర్వహిస్తున్నట్లు సీఈఓ భానుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారికి ఆహ్వానించేవారు 18 నుండి 29 సంవత్సరాలలోపు యువతి యువకులు మరియు 10వ తరగతి పాస్ అయిన వారికి గుర్తించడం జరుగుతుందని మాత్రం ఆఫీస్ నిమిత్తం ఉపయోగించడం జరుగుతుందన్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూ కోసం 240 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేశారని తెలిపారు. ప్రభుత్వం యువజన శాఖ ద్వారా 42 మంది వాలంటీర్లకి మనం ఇంటర్వ్యూలు దీన్ని కండక్ట్ చేస్తున్నాం. దీనికి కనీస అర్హత 18 నుంచి 29 సంవత్సరాలు, రెండవది 10వ తరగతి అంతకు పైబడి చదివి ఉండాలి, మూడు ఇది 22 మార్చి వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే దీనిని ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇది మూడో రోజు. ఇప్పటి వరకు రమారమి 230-240 మధ్యన ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. రేపు ఇది చివరి రోజు. వీరికి నెలకి 5,000 రూపాయలు ఆన్ గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. నాతో పాటు నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ కీర్తన, అలాగే కె సుబ్బరాయ శాస్త్రి ఎల్ఐసి డిపార్ట్మెంట్ వారు, అలాగే కె గంగాధర్ ఆక్సిజన్ ఎన్జిఓ వారు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ఎంపికైన వారు ఇద్దరు ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు ఆ 20 తూర్పుగోదావరి జిల్లా 62 మండలాలు 20 బ్లాకులుగా దీన్ని కేటాయించడం జరిగింది, దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి 20 బ్లాకుల్లో యూత్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యొక్క పథకాలు, ముఖ్యంగా యువతకు సంబంధించిన పథకాలు ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు అమలులో వీళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.